हाय फ्रेंड्स वेलकम बैक टू सिरी कुकिंग एंड लॉस की स्वागतमंडी नेनु मी प्रतिभा समर स्पेशल गा अन्नम वडियालंडी रात्रि मिगिलिपोयिन अन्नानी वेस्ट चेयकुंडा लेदा एक्कुवगा अन्नम वंडुकुन्न रोजैना ई वडियालनु ईजीगा पेट्टेसुकोवच्चंडी 1 इयर पाटु कूडा स्टोर चेसुकोवच्चु ముందుగా ఆ ప్రాసెస్ ఏందో చూసేయండి. నేను ఒక కప్పు వరకు మిగిలిపోయిన రాత్రి అన్నాన్ని తీసుకున్నానండి. ఈ వడియాల కోసం మీరు మార్నింగ్ పూట ఫ్రెష్గా వండుకున్న అన్నంతో కూడా వీటిని రెడీ చేసుకోవచ్చు. అయితే ఇలా తీసుకున్న అన్నాన్ని నేను ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఈ వడియాలు పెట్టడానికి ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదండి. 5 నిమిషాలలో మనం ఈ వడియాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రాత్రి అన్నం మిగిలిందంటే గ్యాస్ తో కూడా పని లేకుండా ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా కూడా ఈ వడియాలను మనము ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ మిక్సీ జార్ లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ ని వేసుకొని దీనిపై క్యాప్ ని పెట్టేసుకొని జారుడు లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా లూజ్ గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లోకి 1/2 టీస్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి. 2 నుంచి 3 వరకు ఎండుమిర్చిని ఇలా కచ్చపక్కగా దంచుకొని ఈ రైస్లోకి వేసేసుకోవాలి. మీరు దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయవచ్చండి. ఎండుమిర్చి అయినా సరే పచ్చిమిర్చి అయినా సరే. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని దాబాపైకి వెళ్ళి ఒక కాటన్ క్లాత్ ని కాని లేదా ఒక ప్లాస్టిక్ కవర్ ని కాని పరిచి ఈ మిశ్రమాన్ని కొద్దిగా స్పూన్ తో తీసుకొని ఈ కవర్ పైన పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వీటిని కొద్దిగా స్ప్రెడ్ చేసి సరిపోతుంది. ఇవి చాలా ఈజీగా పెట్టేయొచ్చండి. మనం కొద్దిగా పిండిని ఇట్లా వేసి అదే స్పూన్ తో స్ప్రెడ్ చేసి సరిపోతుంది. చూశారు కదండి ఇలా మన దగ్గర ఉన్న పిండినంతా ఇలా కవర్ పై మొత్తాన్ని పెట్టేసుకుంటే ఇవి ఒక 2-3 డేస్ పాటు ఎండలో ఆరబెట్టుకుంటే పూర్తిగా డ్రై అయిపోతాయండి. అప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూడండి నేను 2 డేస్ పాటు వీటిని ఎండలోనే ఆరబెట్టాను. ఇలా పూర్తిగా డ్రై అయినాయి. చూడడానికి కూడా మనకి ఈ వడియాలు చాలా అట్రాక్షన్ గా ఉన్నాయండి. ఎందుకంటే మనం దీంట్లో కొత్తిమీర ఎండుమిర్చిని వేయడం వలన ఈ వడియాలు తినడానికి చూడడానికైనా చాలా టేస్టీగా ఉంటాయి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని వేసుకొని ఇలా వడియాలను ఒక్కొక్కటిగా వేస్తూ హై ఫ్లేమ్ లోనే వీటిని వేయించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ లో వేయించుకున్న వాటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. చూశారు కదండి ఎంతో సింపుల్ గా చాలా టేస్టీగా చేసుకునే మన అన్నం వడియాలు రెడీ అయిపోయి అన్నాన్ని ఈ సమ్మర్ లో ఇలా వేస్టేజ్ చేయకుండా ఇలా వడియాల రూపంలో మనం పెట్టుకోవడం వలన మనకి ఇవి 1 ఇయర్ పాటు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ వడియాలను తింటుంటే కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి. అంతే కాకుండా మన పిల్లలకి స్నాక్స్ రూపంలో కూడా ఈ విధంగా పెట్టేయొచ్చు. ఈ క్రంచీ టేస్టీ అన్నం వడియాలు మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.